మీరు కక్కేసుకోవడం ఏంటండి? మీరు ఎంత స్టడీగా ఉంటారు? అసలు ఏం జరిగిందండి? ఆ రోజు ఫుల్ అయిపోయినప్పటి నుంచి కొద్దిగా అన్ఈజీగానే ఉంది. దానితోటి కొత్త బ్రాండ్ ఒకటి కడుపులో ఏదో మంటగా ఉంటే బ్రాండ్ మారింది కదా అనుకున్నాను. అప్పటికీ ఏది సోడేదో కలిపాను. పెగ్గెత్తుతుంటే తలంతా పట్టినట్టయింది. నాకు అర్థమైపోయింది, నా పని అయిపోయింది అనిపించింది. ఈ పెగ్గో తాగాలనుకుంటున్నాను, ఎలాగైనా ఎత్తేద్దాం అనుకుంటున్నాను. అప్పటికే ఎవరైనా స్టఫ్ ఇస్తే బాగుండని అనిపిస్తుంది, కానీ నేనేం చేయలేకపోతున్నాను. ఐ వాస్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ అనమాట. అదిగా అప్పుడు వచ్చే టైం కదనా, పెగ్గ తాగించేయడం, స్టఫ్ తినిపించేయడం, అన్నీ ఒక ఏదో కంబైన్ కూడా జరిగిపోతున్నాయి. అంతే నా బామ్మర్ది ఫ్రెండ్స్, నా తమ్ముళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఫుల్గా తాగేసి ఉన్నారు. ఇంకా ఒక పెగ్గ కూడా ఎత్తలేదు. అదే ఆడుతుంది మైండ్లో. తాగినప్పుడే మందుకిక్కు తెలుస్తుంది, దిగినప్పుడే హ్యాంగ్ ఓవర్ అంటే నిజమే. నా కోసమే కాదు, మా వాళ్ళందరి కోసం వచ్చాడు అతను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఇంతకన్నా. మా బావంటి పాటికి ఫుల్ బాటిల్ కొని ఇచ్చేసేవాడు నీకు. మరి మీ వాళ్ళు ఉంటే ఏం చేసేవారు సార్? మా వాళ్ళు ఎవరికి ముందల బాటలు వేసారు, ఎప్పుడో మానేశారు.